తెలంగాణ జైల శాఖలో పనిచేస్తున్న మహిళా సూపరింటెండెంట్స్ కు పదోన్నతి కల్పించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేశారు చెంచల్ కూడా జైల్ మహిళా సూపరింటెండెంట్. అయితే 13% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. రెండు నెలలు గడుస్తున్నా కూడా హైకోర్టు ఆదేశాలను సర్కార్ అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి. మార్చి 14న సిఎస్ జైల శాఖ డీజీ ఐజీ హాజరు కావాలని ఆదేశించింది కోర్టు. ఇక తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణిత ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రణిత, ప్రస్తుతం హైకోర్టులో తెలంగాణ జైళ్ల శాఖలో పనిచేసినటువంటి మహిళా సూపరింటెండెంట్స్ కు పదోన్నతులు కల్పించాలని హైకోర్టులో చెంచల్గూడ జైల్ సూపరింటెండెంట్ మహిళా జైల్ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి ఈ బిల్ దాఖలు చేశారు. అయితే గతంలోనే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కోర్టు ఇచ్చినప్పటికీ ఇంకా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందంటూ ఇవాళ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కి సంబంధించిన విచారణ నేడు హైకోర్టులో జరిగింది. గత విచారణలో భాగంగానే 13% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని అటు హైకోర్టు ని పిటిషనర్ కోరటంతో అటు రెండు నెలల లోపు జైళ్ల శాఖలో పనిచేసినటువంటి సూపరింటెండెంట్లకు పదోన్నతులు కల్పించాలని గతంలోనే ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ నేడు మరొకసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడంతో మార్చి 14వ తారీఖున తెలంగాణ సిఎస్ తో పాటు జైళ్ల శాఖ డీజీని నేరుగా కోర్టుకి హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రణితా.